ఒకప్పుడంటే పెళ్ళైతే కథానాయికల కథ ఇక అంతే అయితే ఇప్పుడు ఆ లెక్క మారింది అవకాశాల విషయంలోనూ విజయాల విషయంలోనూ పారితోషకాల విషయంలోనూ పెళ్లయ్యాక్ కూడా అదే జోరు చూపిస్తున్నారు మన హీరోయిన్స్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పెళ్ళైన హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పరంగానూ ముందంజలో ఉంటున్నారు ఈ విషయంలో అందరికంటే ప్రియాంక చోప్రా ముందుంది ఈ స్టార్ బ్యూటీ ఒక్కో సినిమాకి సిరీస్కి పదిహేను కోట్ల నుండి నలభై కోట్ల వరకు అందుకుంటోంది దీపికా పదుకొనే సంగతి తీసుకుంటే ఒక్కో ప్రాజెక్టుకి పదిహేను నుంచి ముప్పై కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కోసం ఇరవై కోట్ల వరకు పుచ్చుకుందని బజ్ ఇక కత్ర్రీనాకైఫ్ విషయానికొస్తే పదిహేను నుంచి ఇరవై ఒక్క కోట్ల వరకు పారితోషికం పుచ్చుకుంటుందట ఐశ్వర్యరాయ్ పది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంటే అనుష్క శర్మ ఎనిమిది నుండి పన్నెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట మరోవైపు విద్యాబాలన్ కూడా ఎనిమిది నుంచి పద్నాలుగు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోందట అదేవిధంగా కియరాధ్వాని కూడా నాలుగు కోట్ల వరకు పారితోషికం పుచ్చుకుంటోందట ఉత్తరాది భామల తరహాలోనే దక్షిణాది నాయకులు పెళ్లయ్యకు కూడా పారితోషికం విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా సాగుతున్నారు మరి ముఖ్యంగా నయనతార ఒక్కో సినిమాకి రెండు నుంచి పది కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది ఇంకా చెప్పాలంటే సౌత్లో నయన్ పారితోషికం పరంగా అగ్రస్థానంలో ఉంది అలాగే కాజల్ అగర్వాల్ కూడా పెళ్ళయ్యాక తన జోరు చూపిస్తోంది మొత్తం మీద పెళ్ళయ్యాక కూడా పారితోషికం విషయంలో కథానాయకులు హవా కొనసాగించడం వార్తల్లో నిలుస్తోంది మరి రాబోయే కాలంలోనూ ఇదే తీరు కొనసాగుతుందేమో చూడాలి